డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్తో పుష్ప టూల్స్ మూవీ తీసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ గంగమ్మ లుక్లో కనపడి అందరినీ ఫిదా చేశాడు మొన్న రిలీజ్ అయిన టీజర్లో. అయితే అల్లు అర్జునే స్వయంగా ఈ గంగమ్మ స్టోరీ విని మరీ ఈ సీన్ తీయాలని ఫిక్స్ అయ్యారట. మరి ఆ గంగమ్మ తల్లి స్టోరీ ఏంటి? అసలు ఈ గంగమ్మ తల్లి జాతర ఎక్కడ జరుపుతారు? ఎందుకు ఈ జాతరకి ఇంత ప్రాముఖ్యత అనే విషయం మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ఈ గంగమ్మ అమ్మవారు ఆలయం ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో తాతయ్య గుంట వీధిలో కొలువై ఉంది. ఈ గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లెలు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ గంగమ్మ తల్లి తిరుపతిలో కొలువై ఉంది. మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర ఎలానో, ఆంధ్రప్రదేశ్లో ఈ గంగమ్మ జాతర అలా, చెప్పాలంటే అంతకు మించే అని చెప్పాలి. ఇక ఈ గంగమ్మ జాతర వచ్చేసి ఏడాదికి 7 రోజుల పాటు ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే చైత్రమాసం చివరి వారంలో గంగమ్మ తల్లి జన్మదినం సందర్భంగా ఈ సమయంలో జరిగే ఈ జాతరను ఎంతో పవిత్రంగా భావిస్తారు అక్కడి ప్రజలు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా ఈ జాతరని చూడటానికి భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఈ గంగమ్మ తల్లి జాతరకి పురాణ ఇతిహాసాల్లో కూడా గొప్ప చరిత్ర ఉంది. అయితే తిరుపతిని ఏకంగా 7 గ్రామ దేవతలు తిరుపతి పొలిమేరల్లో ఉండి కాపాడుతున్నారు. ఇక ఆ దేవతలు ఎవరంటే పెద్ద గంగమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, వేషాలమ్మ, మాతమ్మ, మేరులమ్మ, చిన్న గంగమ్మ. ఇక ఈ 7 దేవతలతో చిన్న గంగమ్మ చిన్నది. ఈ చిన్న గంగమ్మ తల్లే తాతయ్య గుంట గంగమ్మ తల్లి. ఈమె ఆ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు. అందుకే ఈ గంగమ్మ తల్లిని తిరుపతి గంగమ్మ తల్లి అని పిలుస్తారు. ఇక ఈ తిరుపతి గంగమ్మ గురించి తాళ్లపాక అన్నమాచార్యులు గారు చాలా గొప్పగా తెలిపారు. ఇంతకీ అదేంటంటే, పూర్వకాలంలో తిరుపతిని పాలెగాళ్ళు పాలించేవారు. అయితే ఆ రోజుల్లో ఓ పాలెగాడి అరాచకాలకి అక్కడ ఎంతో మంది ఆడవాళ్లు ఇబ్బందులు పడ్డారు. తన రాజ్యంలో ఉన్న అందమైన అమ్మాయిలని బలవంతం చేసేవాడు. ఇక కొత్తగా పెళ్లైన వధువులని కూడా మొదటి రాత్రి తనతో గడపాలని వారిని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇలా ఆ పాలిగాడి నుండి స్త్రీలు రక్షించుకునేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించింది. అయితే గంగమ్మ కూడా పెరిగి పెద్దగా అవ్వగా ఆ పాలిగాడి కన్ను గంగమ్మపై పడింది. దీంతో గంగమ్మకి కూడా బలవంతం చేయటానికి ప్రయత్నించడంతో అప్పుడే గంగమ్మ తన అసలు రూపంని చూపించింది. దీంతో ఆ పాలిగాడు ఆ గంగమ్మ అసలు రూపంని చూసి తనని చంపేందుకు ఆ పరాశక్తే గంగమ్మ తల్లిగా వచ్చింది అని తెలుసుకుని పారిపోయి దాక్కున్నాడు. దీంతో గంగమ్మ ఆ పాలిగాడిని వెతుకుతూ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు వెతికింది. అయినా కూడా ఆ పాలిగాడు దొరకలేదు. ఇక 4వ రోజున గంగమ్మ తెలివిగా ఆలోచించి దొరవేషం వేసింది. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని ఆ పాలిగాడు బయటికి రాగానే వెంటనే ఆ గంగమ్మ తల్లి ఆ పాలిగాడి తల నరికి చంపేసింది. అలా ఆ పాలిగాడిని నరికి చంపిన రోజే గంగమ్మ జాతర జన్మదినం. అయితే పాలిగాడిని కనిపెట్టడానికి గంగమ్మ రోజుకో వేషంలో ఎలా అయితే వెతికిందో అలా అక్కడి భక్తులు కూడా గంగమ్మ జాతర సమయంలో అమ్మవారిని రోజుకో వేషం, అమ్మవారి కోసం రోజుకో వేషం ధరిస్తారు. అలాగే భూతపురాణం కూడా వదులుతారు. అదేంటి భూతపురాణం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, ఈ గంగమ్మ తల్లి నోటికి వచ్చినట్లు తిడితేనే శాంతిస్తుందట. అందుకే అక్కడి ప్రజలు ఈ అమ్మవారిని నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. నిజంగా ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ విషయం గురించి తెలుసా? ఈ గంగమ్మ తల్లి ఇలా తిట్టడం గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వారం రోజులలో మొదటి రోజు బైరాగుల వేషం ఉంటుంది. ఇక ఈ రోజున చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అలా ప్రతి ఒక్కరూ బైరాగుల అవతారంలో కనిపిస్తారు. ఈ అవతారంలో తమకి ఎవ్వరు కనిపించినా కూడా వారిని బండభూతులు తిడుతూ ఉంటారు. అంటే కామాన్ని జయించడానికి గుర్తుగానే అలా గంగమ్మ తల్లి బైరాగి వేషం వేసింది అని అక్కడి భక్తుల నమ్మకం. ఇక 2వ రోజు బండవేషధారణ. అంటే ఈ వేషంలో భక్తులు తమ శరీరం అంతా కుంకుమ రాసుకుని కాటుకో బొట్టు పెట్టుకుంటారు. అలాగే తెల్లటి పువ్వులు, బొరుగులు, దండలు, బండ పూల దండలు మెడలో వేసుకుంటారు. అంటే కష్ట నష్టాలకు వెళ్లకుండా ఒక బండలా ఉండాలనే విషయం తెలపడం కోసం ఈ వేషం ధరిస్తారు. ఇక 3వ రోజు తోటి వేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు.
నాలుగో రోజు దొరవేషం. ఈ రోజున డబ్బులు వాయిద్యాలతో దొరవేషంతో ఊరంతా ఊరేగుతారు. అయితే నాలుగో రోజు పాలిగాడిని చంపగా ఐదో రోజున గంగమ్మ తల్లి మాతాంగి రూపం ధరించి పాలిగాడి ఇంటికెళ్లి భర్త చనిపోయాడు అని బాధలో ఉన్న పాలిగాడి భార్యను ఓదారుస్తుంది. పుట్టుక చావు అనేది సాధారణమే అని చెప్పి ఆమెకి ధైర్యం చెప్పి వస్తుంది. అలా భక్తులు దీనిని గుర్తు చేసుకుంటూ మాతంగి వేషాలు ధరిస్తారు. ఇక ఈ వేషం ప్రత్యేకత అనేది మాటల్లో చెప్పలేనిది. అంటే మగవాళ్ళు ఆడవారిలా వేషధారణలో కనిపించి జాతరలు బాగా హైలైట్ అవుతారు. ప్రతి పురుషుడు ఈ రోజున అచ్చం ఆడవారిలా కనిపించడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఒళ్ళంతా గంధం పూసుకుని చీరలు కట్టుకుంటారు. అలాగే వీరికి మేకప్ వేయడానికి బ్యూటీషియన్లు కూడా వస్తారు. అంటే ఆడవారిని మించి రెడీ అవుతారు. ఇలా స్త్రీవేషం వేయడం అనేది సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లితోనే తమ రూపంలో వచ్చింది అని పోల్చుకుంటారు. ఇక ఆరవ రోజున సున్నపు కుండ వేషం వేయగా ఏడవ రోజున గోపురాన్ని పోయిన వెదురు బత్తల్ని శరీరంపై నిలబెట్టుకుంటారు. ఇక ఆ రోజున కైకాల కులస్తులు పేరింటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అమ్మవారి విశ్వరూపం దర్శనం ఉంటుంది. ఈ దర్శనం కోసం వేలాది మంది భక్తులు ప్రజలు ఎదురు చూస్తారు. అయితే పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయంలో స్త్రీ నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి గంగమ్మ తల్లిని భీకరమైన రూపంతో తయారు చేస్తారు. ఇక అందరూ అమ్మవారిని దర్శించుకున్నాక విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకి మహాప్రసాదంగా పెడతారు. అలా ఈ జాతర ముగుస్తుందన్నమాట. ఇక ఈ తిరుపతి గంగమ్మ జాతరకి తిరుమల నుంచి పసుపు కుంకుమ శేష వస్త్రాలతో కూడిన సారి వస్తుంది. ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకి 99 ఏళ్ల చరిత్ర ఉండగా ఇక్కడ జరిగే వారం రోజుల జాతరకి ఆ ఊరి ప్రజలు ఊరిని విడిచిపెట్టి బయటికెళ్లరు. ఇక ఇతర ప్రాంతాల ప్రజలు ఆ ఊరిలో రాత్రి సమయంలో అక్కడ ఉండకూడదు. చీకటి పడక ముందే ఆ ఊరిని వదిలి వెళ్ళాలి. అలా పుట్టింటిసారే చాటింపుతో మొదలయ్యి గంగమ్మ జాతర చివరి రోజున అమ్మవారి విశ్వరూప దర్శనం చెంప నరకడంతో ముగుస్తుంది. ఇక ఈ పండుగని రాష్ట్ర పండుగ కూడా ప్రకటించారు. అలా ప్రతి ఏడాది ఈ జాతరకి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. అయితే వెంకటేశ్వరుడి చెల్లెలు అయిన గంగమ్మ తల్లిని పూర్వం తిరుమలకి వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించాకే శ్రీవారిని దర్శించుకునేవారు. ఇదే గంగమ్మ జాతర వెనుక ఉన్న చరిత్ర. ఇక ఈ ఏడాది రాబోయే గంగమ్మ జాతర కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు, అలాగే ఈసారి కూడా మరింత అంగరంగ వైభవంగా జరపనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ జాతర గురించి కొన్ని ప్రాంతాల్లో తెలియకపోగా ఎప్పుడైతే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గంగమ్మ లుక్లో కనిపించడంతో, పైగా ఈ సినిమాలో గంగమ్మ జాతర గురించి హైలైట్ చేయడంతో అప్పుడు జనాలు ఈ గంగమ్మ జాతర గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అంటే డైరెక్టర్ సుకుమార్ ఈ గంగమ్మ జాతర గొప్పతనం గురించి అందరికీ తెలిసేలా చేశాడు. ఇక ఈ గంగమ్మ జాతర స్టోరీ విన్న వెంటనే అసలు అల్లు అర్జున్ కూడా ఈ లుక్లో కనిపించడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించారట. ఇక పుష్ప 2 మూవీలో గంగమ్మ జాతర బన్నీ లుక్ అనేది హైలైట్ అనే చెప్పాలి. మొన్న టీజర్ చూస్తే అందరికీ ఒళ్ళు గగ్గరు పొడిచేలాగా అనిపించింది. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న గంగమ్మ జాతర పాటకి ఏకంగా 100 కోట్లు ఖర్చు పెట్టారట. అందుకే ఈ సినిమాలో ఈ సీన్కి అంత ప్రత్యేకత చూపించారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ గంగమ్మ జాతర స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.